ఓకే ఫైన్. ఈ ప్రోడక్ట్ వచ్చి సిగ్నోరావేర్ నుంచి వచ్చింది, రైస్ డిస్పెన్సర్. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దీన్ని కొంచెం బయటకు లాగి రైస్ని మనము తీసుకున్నాక మళ్ళీ లోపల పెట్టేయడమే. సో ఆ విధంగా ఉంటుంది ప్రోడక్ట్. ఇది యాక్చువల్ రేట్ వచ్చి 1600 సంథింగ్ దాకా ఉంటుంది. సో దీని మీద రేట్ చూద్దాం. దీని వెనకాల మరో ప్రోడక్ట్ పెట్టుంది. సో దానివల్ల మనకు రెండు ప్రోడక్ట్స్ వచ్చాయండి. ఓకే, సో దీని గురించి మళ్ళీ చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ మీ డీటెయిల్స్ రాస్తున్నాయి, రైస్ అండ్ పల్స్ డిస్పెన్సర్. పల్సెస్ అంటే మీకు కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా, కానీ 10 కేజెస్ మనం అంత పల్సెస్ అనేటివి వేయము. సో 10 కేజెస్ మనకు ఎక్కువగా కావాలంటే రైస్ డిస్పెన్సరే కావాలి. సో దీనికని యూస్ చేస్తాం, రైస్ అండ్ పల్స్ డిస్పెన్సర్ 10 కేజీ. సో దీని ప్రైస్ వచ్చి 2030 రూపీస్ పెట్టారు. సో కాకపోతే ఇది ఆన్లైన్లో మీకు 1600 దాకా ఉంటుంది. నాకు ఒక డీల్లో వచ్చి 900 రూపీస్కే ఇది రావడం జరిగింది. సో కొంచెం రైస్ డిస్పెన్సర్ అంటే మనం ఇంట్లో స్టీల్ బాడీస్ ఎక్కువ చూస్తూ ఉంటాము, కాకపోతే ఇది స్టీల్ బాడీస్తో కాకుండా ప్లాస్టిక్ ఓరియంటెడ్, సిగ్నోరావేర్ బ్రాండ్ నుంచి వచ్చిందనమాట. సో 10 కేజీ ఐటమ్. ఇక ప్రోడక్ట్ చూద్దాం. సో ఇక ప్రోడక్ట్ చూద్దాం. ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి, ఒకటి వచ్చి రెడ్ ఉండింది, మరొకటి వచ్చి బ్లూ కలర్ ఉండింది. సో రెడ్ కొంచెం స్క్రాచెస్ పడితే బాగోదని చెప్పి బ్లూ కలర్ తెప్పించాను. సిగ్నోరావేర్ ఇది వచ్చి క్యాప్ అండ్ ప్రోడక్ట్ వచ్చి ఇది. సో లుక్ చాలా బాగుంది. యా ఫైన్. సో ఇట్లా వస్తుంది ప్రోడక్ట్. సో ఇది పైది, ఇది కిందది అనమాట. సో ఈ ప్రోడక్ట్ యూస్ చేసే ముందు ఖచ్చితంగా ఒక విషయం అయితే తెలుసుకోవాలి, ఇక్కడ నీట్గా ఫ్రంట్ అని చెప్పి రాసుంటుంది. సో ఈ కలర్లో మీకు ఇది మిక్స్ అయిపోయింది. ఓకే ఫైన్. ఇక్కడ అనమాట ఫ్రంట్ అని రాసుంటుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా, అంటే ఆ ఫ్రంట్ అనేది దీని మీద ఉండే విధంగా యారో ఉంది కదా, సో ఇక్కడ వచ్చే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. సో అందుకని ఇది ఫ్రంట్ ఉండే విధంగా మీరు ఫిట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే దీన్ని ఒక్కసారి ఇలా పుల్ చేస్తే ఓకే ఇంత దూరం వచ్చేస్తుంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తారు, ఇంకా తర్వాత దీన్ని తీసేసుకుంటారనమాట. సో ఈ విధంగా మీకు ఒక కప్పు వచ్చేస్తుందట, మళ్ళీ మనం లోపల దీన్ని ప్లేస్ చేసేస్తాం. సో ఎవ్రీ టైం మనకు కావాలనుకున్న ప్రతిసారి ఒకసారి ఇలా అన్నామంటే, అంటే రెండు కప్పులు కావాలంటే రెండోసారి ఇలా అని మళ్ళీ ఇలా అంటాం. సో అప్పుడు మనకు రెండు కప్పులు రైస్ అనేది రావడం జరుగుతుంది. సో చాలా సింపుల్ మెకానిజం. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కంటైనర్ని అటు తిప్పి గనక, అంటే ఈ బాక్స్ బాక్స్ని మీరు ఇటు సైడ్ ఇలా తిప్పారంటే మాత్రం ఫిట్ అయితే అవుతుంది, కానీ ఇది తీసేటప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అండ్ కొంతమంది ఆ ప్రయోగాలు చేసి బ్రేకేజ్ కూడా చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ని రిటర్న్ చేసి మళ్ళీ తీసుకోవడం జరిగింది. అంటే అటువంటి బ్రేకేజెస్ రావడానికి రీజన్ కూడా వాళ్ళు సక్రమంగా యూస్ చేయకపోవడమే అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ రైస్ డిస్పెన్సర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది ఇది. సో ఇక ఈ కంటైనర్లో అప్రాక్సిమేట్లీ 7 కేజెస్ రైస్ దాకా ఉంది. ఇంకొక 3 కేజెస్ రైస్ అంటే ఇక్కడ మీకు 10 కేజెస్కి ఎడదాకా ఉంటుందన్నమాట. సో 10 కేజెస్ పల్సెస్కి కానీ రైస్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్టీల్ కంటైనర్ బాడీ కంటే కూడా ఇటువంటివి కొంచెం చూడడానికి లుక్ పర్ఫెక్ట్గా అండ్ స్టైల్గా ఉంటాయి. కాబట్టి ఈసారి మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక ప్రోడక్ట్ కంటైనర్ బాక్స్ మీద సో ఈ విధంగా రాస్తుంది, మేడ్ ఫ్రమ్ వర్జిన్ ప్లాస్టిక్ అని చెప్పి, అండ్ 100% ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, బీపీఏ ఫ్రీ అండ్ సర్టిఫైడ్ ISO 9001 కంపెనీ. సో ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నిటికీ ఈ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది, అండ్ యూరోపియన్ రెగ్యులేషన్ అండ్ సంథింగ్ అని చెప్పి ఇది కూడా ఇచ్చింది. ఏదో ఇటు సైడ్కి వస్తే ఇది స్టోరేజ్ ట్యాంక్, అంటే దీంట్లో ఉండే పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక స్టోరేజ్ ట్యాంక్ అనమాట, అండ్ లోవర్ మెయిన్ బాడీ ఇది, అంటే దీని మీద దీన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని పై భాగాన, ఇది వచ్చి కింద భాగాన మనము ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చి క్యాప్ అనమాట, లిడ్.
రైస్ డిస్పెన్సర్ ట్రే అంటే దీన్ని కొంచెం ముందుకు లాగినప్పుడు దీంట్లో రైస్ అనేది పడుతుంది, ఒక కప్ పడుతుంది. మేము చెక్ చేసాము క్వాంటిటీ కరెక్ట్గా ఒక కప్పు అండ్ రైస్ డిస్పెన్సర్ ట్రే అండ్ షార్ట్ లీవర్ ట్రే అనమాట. అంటే లీవర్ అంటే మీకు పుల్ చేసి పుష్ చేయడం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అరేంజ్మెంట్ అనేది. దీని మీద మీరు ఫిట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడంతా సైడ్ రాయడం జరుగుతుంది. సో హౌ టు అసెంబుల్ అని చెప్పి రాస్తుంది. సో ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కంటైనర్ అంటే పెద్ద కంటైనర్ పైన ఉంటుంది కదా, సో ఇక్కడ వచ్చి మీకు ఫ్రంట్ అని చెప్పి రాసుంటుంది. ఆ ఫ్రంట్ అనేది చూసి మీరు ఇక్కడ అప్ యారోకి గట్టిగా ఫిట్ చేయాల్సి వస్తుంది. సో అంతే, చాలా బాగుంది, ఎక్కువ కాలం వస్తుంది ప్రోడక్ట్. నేను బై హ్యాండ్ చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అంటే సిగ్నరవే రైస్ కీపర్ గురించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైస్ కీపర్ అన్న, రైస్ డిస్పెన్సర్ అన్న ఒకటే. ఇక ఫీచర్స్ గురించి ఇక్కడ రాస్తుంది, ఒకసారి పాజ్ పెట్టి చూడండి, ఇదంతా చదవలేము. అండ్ ఏ విధంగా మీరు అంటే ఎక్కడి దాకా రైస్ ఉంచవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరీ ఫుల్ చేయకుండా ఇక్కడ దాకా కొంచెం ఉంచి లీవ్ చేయండి స్పేస్ని. ఓకే, సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే.